ప్రతి దగ్గర బిందెలు పెట్టుకొని కడవలు పెట్టుకొని నిలబడ్డారు. అలాగే డ్రైనేజీ సమస్య, నైట్ అయితే అసలు లైట్లే ఉండవు, చీకట్ల ఎవరితో వస్తుండో ఎవరు వస్తుందో కూడా తెలియట్లేదు. కాకతీయ మిషన్ అన్నారు 60 లక్షలు శాంక్షన్ అయింది అన్నారు, అది కూడా లేదు. సగం తీసిన అయిపోయింది 450 ఎకరాలకు. ఈ రోజు ఆయకట్టు ఉన్న భూమి 50 ఎకరాలు కూడా పంటలేదు ఈసారి వానాకాలంలో. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. అలాగే మళ్ళీ క్రషర్ల దుమ్ము సౌండ్ వైబ్రేషన్ కు ఇప్పుడు కొత్త కట్టిన ఇండ్ల చుట్టూ మొత్తము బీటలు వస్తున్నాయి, పరలు వాచి ఎంత పరిస్థితి ఉందో, ఘోరమైన పరిస్థితి. ఇంకోటి డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్లకు ఒక బిల్డింగ్ కట్టిస్తానని హరీష్రావు గారు చెప్పారు. ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం వచ్చి మేము శాంక్షన్ చేస్తున్నాం, అయిపోతుంది 6 నెలలు అన్నాడు. ఇప్పటికి కూడా డ్వాక్రా మహిళలకు ఒక బిల్డింగ్ లేదు.